నిన్న తిప్పాపూర్లో టిఆర్ఎస్ సభ్యత్వ నమోదులో భాగంగా ఆటో యూనియన్ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఆటో యూనియన్ ఉపాధ్యక్షులు సందిల దేవయ్య, మాజీ కోశాధికారి ఉల్లెందల మల్లేశం ఖండించారు. ఆటో కార్మికులకు ప్రభుత్వం చేసింది ఏమీ లేదని, 465 రూపాయల ట్యాక్స్ మాఫీ చేసి 2000 మాఫీ చేస్తారనడం అవగాహన రాహిత్యమని తెలిపారు. 3000 ఉన్న ఇన్సూరెన్స్ 9500 అయిందని తెలిపారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పక్క రాష్ట్రంలో ప్రతి ఆటో కార్మికునికి 10000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. ఎవరైనా ఏ పార్టీ అయినా ఉండొచ్చు, కానీ ఆటో యూనియన్ పేరుతో అసత్య ప్రచారం చేయొద్దని వారు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సందిల దేవయ్య, మాజీ కోశాధికారి ఉల్లెందల మల్లేశం, వరిపల్లి రాజు తదితరులు ఉన్నారు. నిన్నటి రోజున టిఆర్ఎస్ సభ్యత్వ కార్యక్రమంలో ఆటోమేనికి టిఆర్ఎస్ కార్యకర్తలు కొందరు రావడం జరిగింది. వాళ్ళు చెప్పే విధానం ఎట్లుందంటే అబద్ధాలు చెప్పారు. 425 రూపాయలు ఉన్న ట్యాక్సీని మాఫ్ చేసాం, దాన్ని 2000 మాఫ్ చేసినట్టుగా వాళ్ళు నిన్న చెప్పడం జరిగింది. అది కరెక్ట్ కాదు. వాళ్ళు మాఫ్ చేసింది ఎంత, ఇప్పుడు మనకు పెట్టింది ఎంత, అది గ్రహించి మాట్లాడాలి. రెండవది ఏంటంటే, ఇన్సూరెన్స్ గతంలో 3000 ఉండేది, దాన్ని 10000 చేశారు. ట్యాక్సీ 400 రూపాయలు మాఫ్ చేసేది, ఇన్సూరెన్స్ 10000 రూపాయలు చేసేది. మాకు ఎట్లున్నది ఇది ఎట్లున్నది చెప్పండి. కొద్దిగా ఆలోచించాలని కోరుతూ టిఆర్ఎస్ నాయకులు ఏదైనా చెప్పాలనుకుంటే నిజాలు చెప్పాలి, నిజాలు గ్రహించి చెప్పాలి. ఆటో కార్మికుల మీద అవగాహన లేకుండా మాట్లాడడం అది సబబు కాదు. పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆటో కార్మికులకు సంవత్సరానికి 10000 రూపాయలు ఇస్తున్నారు. మరి ఇక్కడ ఎలాంటి రూపాయి లేదు. ఇలా ఆటో కార్మికులను చూసిన నాయకుడు ఎవరు లేరు. ఇక్కడ ఎవరు పట్టించుకున్న నాలుగుడే లేడు. దయచేసి ఇవన్నీ గ్రహించి మాట్లాడాలని కోరుతున్నాను. దాన్ని నిన్న టిఆర్ఎస్ కార్యకర్తలు కొంతమంది 2000 రూపాయల ట్యాక్సీ మాఫీ చేసినారని చెప్పారు. అది సరైనది కాదు. దాని గురించి కరెక్ట్ డీటెయిల్స్ ఉంటేనే సమాచారం ఇవ్వాలి తప్ప తప్పుడు మాటలు మాట్లాడి జనాన్ని ఇబ్బంది పెట్టద్దని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే ఇన్సూరెన్స్ 3000 ఉన్న ఇన్సూరెన్స్ ఈరోజు 9500 రూపాయలు అయింది. దానికి మాకు కట్టడానికి ఎలాంటి డబ్బులు లేవు. దయచేసి కేసీఆర్ గారు ఏదైనా చేయాలంటే ఇన్సూరెన్స్ మాఫీ చేయరు, కానీ ఈ 420 రూపాయల ట్యాక్సీ మీరు మాఫీ చేసినా ఒకటే, మాఫీ చేయకుండా ఒకటే. అంటే తెలంగాణ గురించి మా టీంలో కూడా ఆటో యూనియన్ తరఫున చాలా కార్యక్రమాలు చేపట్టినాము. అందులో భాగంగా మమ్మల్ని గుర్తించిన ఏ వ్యక్తి కూడా మాకు ఇంతవరకు రూపాయి సాయం చేసిన లేదు. జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా మాకు కూడా 10000 రూపాయలు సాయం చేయాలని కోరుకుంటున్నాము.